చెప్పండి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా, తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా మీరు అనేక కార్యక్రమాలు తీసుకుంటారు, అయినప్పటికీ పార్టీ ఇంకా స్టాక్ పెరగటం లేదు అనేటువంటి భావన ప్రజల్లో ఉంది, కారణం ఏంటంటారు? తెలుగుదేశం పార్టీ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఈ పార్టీని స్థాపించి 35 ఏళ్ళు అవుతుంది. తెలుగు వారి కొరకు ఒక పార్టీ ఉండాలని చెప్పని ఆ మహానుభావుడు మంచి ఆలోచన పెట్టినటువంటి పార్టీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 16 ఏళ్ళు పార్టీ అధికారంలో ఉండే, ప్రతిపక్షంలో ఉండే, కానీ నేడు తెలంగాణ పేరైన తర్వాత మా జాతీయ దశరథులు చంద్రబాబు నాయుడు గారు అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారాన్ని వారు నిర్వహించడం, ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా కొంతమేరకు పార్టీకి ఇబ్బంది పడే విధంగా శాసనసభ్యులే కానీ పార్లమెంట్ సభ్యులే కానీ చేసినటువంటి వాటి వల్ల చూసిన వాళ్ళు అనుకునేటువంటి మాటలు, కానీ నిర్మాణాత్మకంగా తెలుగుదేశం పార్టీ చూసినట్టయితే ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలకు మించి మంచి పటిష్టమైన యంత్రాంగం ఉంది, క్షేత్రస్థాయిలో క్యాడర్ ఉంది. ఈ మధ్య జరిగినటువంటి కొన్ని చిన్నపాటి ఉప ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ గెలిచిన అనుభవం కూడా ఉంది, కనుక తెలుగుదేశం పార్టీ సంస్థాగతంగా బలంగా ఉన్న పార్టీ అని చెప్పని తెలియజేస్తున్నాం. నిజమే, మీరు అన్నట్టుగా తెలంగాణలో కానివ్వండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, తెలంగాణలో ప్రత్యేకించి ఇక్కడ వెనుకబడిన వర్గాలకి తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చిన మాట వాస్తవం. కానీ ఇప్పుడు ఏదైతే రాష్ట్రం విడిపోయిన తర్వాత, రాష్ట్రం విడిపోక ముందు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, రెండు ప్రాంతాలు నాకు సమానం అని, రెండు కళ్ళు నాకు రెండు కళ్ళు లాంటివి ఈ ప్రాంతం ఆ ప్రాంతం. కానీ ఇప్పుడు ఆయన ప్రయారిటీస్ మారిపోయి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయిపోగానే తెలంగాణను విస్మరించారు, తెలంగాణకి తగినంత సమయం ఇవ్వటం లేదు, ఇక్కడ ఎఫ్ఐఎస్ మీద పెద్దగా దృష్టి పెట్టడం లేదు అనేటువంటిది ఒకటి వాదన వినపడుతుంది. దానికి మీ సమాధానం? తెలుగుదేశం పార్టీలో 83లో శాసనసభ్యులై మంత్రి పదవులు వచ్చే వాళ్ళు కానీ మధ్యన కానీ అటు పార్లమెంట్ సభ్యులుగా ఇటు రాష్ట్ర మంత్రులుగా అనేక మంది నాయకత్వం ఈరోజు పార్టీలో ఉంది. సీనియర్ నాయకత్వంతో పార్టీ చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకించి రాష్ట్రం దానికి ముందు ఏమన్నారంటే, నాకు రెండు ప్రాంతాలు సమానం అన్నారు. కానీ ఇప్పుడు వచ్చేసి కేవలం ఆయన సరే ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా తెలంగాణకి ఇవ్వాల్సినంత ప్రాధాన్యత, అంటే ఏదైతే ఆయన ఒక కన్ను నాకు ఎడమ కన్ను లాంటిదో కొడి కన్ను లాంటిదని చెప్పారో, కానీ ఇప్పుడు తెలంగాణను పట్టించుకోవట్లేదు, పూర్తిగా ఆంధ్ర ప్రాంతానికి పరిమితం అయ్యారు. ఆయన హైదరాబాద్ రావడం కూడా ఎప్పుడో నెలకోసారి వస్తున్నారు. కాబట్టి ఈ ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీని పెద్దగా విస్మరిస్తున్నారు అనేటువంటిది ఒక నేను చెప్పేటువంటి అంశం కూడా అదే. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ తెలంగాణకు పటిష్టమైన నాయకత్వం ఉంది, నాయకత్వం అనేక అంశాల మీద ఉద్యమాలు చేస్తున్నాము, పోరాట కార్యక్రమాలు చేస్తున్నాము, అనేకమైనటువంటి వేదికల మీద అవకాశం తీసుకొని ప్రజల గొంతుగా వినిపిస్తుంది, సమర్థవంతంగా ముందుకెళ్తున్నాం. దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చేయాల్సిన అవసరం ఇక్కడ లేదు. చంద్రబాబు నాయుడు గారు చూపించట్లేదంటారా? చంద్రబాబు నాయుడు గారు అంటే ఇవ్వాల్సిన తెలంగాణ తెలుగుదేశానికి ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇస్తున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యవర్గంలో ఈ రాష్ట్రం నుంచి నాయకత్వం ఉంది. తెలుగుదేశం పార్టీకి ఇక్కడ పూర్తి స్థాయిలో పటిష్టమైనటువంటి కమిటీ ఉంది, దానికి అనుగుణంగా మేము ప్రజల్లో ఉన్నాం. దానికి వారు అనేక సందర్భాల్లో సమస్యలు నిర్వహించారు, మాకు సలహాలు ఇస్తున్నారు, సూచనలు ఇస్తున్నారు. మీకు మీరుగా ఎదగండి, ప్రజలల్లో మీకు ఒక ప్రత్యేక గుర్తింపు రావాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారి మీద ఆధారపడి పనిచేస్తున్నారనే భావన ఉంటే ఎప్పుడు ఎదుగుదల ఉండదు. అనుభవం ఉన్నటువంటి నాయకత్వం ఉంది కనుక సమిష్టిగా కలిసి పనిచేయండి అంటే అందరము కామన్గా వేదిక చేసుకొని ప్రతి అంశాన్ని చర్చించి నిర్ణయాలు అన్నీ కూడా తీసుకొని మా దశలో వారికి సమాచారం ఇచ్చి దాని ప్రకారంగా ముందుకెళ్తున్నాం. కనుక ఆయన ప్రత్యక్షంగా పదే పదే అవసరం అనేది అది మంచి ఆలోచన కానీ చెప్పన్న భావనతోనే మాకు మేముగా ఎదుగుతున్నాం, మాకు మేముగా పటిష్టంగా ముందుకెళ్తున్నాం.